ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం డాక్టర్ కిరణ్హ్రు గారు నమస్తే నాన్న ఉగాది నుంచి ఎన్నున్న లెటర్ కి అంటే విద్య ఉద్యోగం వ్యాపారం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ రోజు మన సుమంటి ప్రేక్షకులకి లెటర్ ఎన్ వాళ్ళకి రెండు ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లెటర్ గురించి మొదటి లెటర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా పడితే అలా పేర్లు పెట్టుకోకూడదు సో ఫస్ట్ లెటర్ ఎన్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండబోతుంది సో లెటర్ ఎన్కి సంఖ్యాబలం చైల్డ్ ఇన్ సిస్టమ్ అండ్ పైతాగ్ర సిస్టంలో సంఖ్యాబలం ఐదు ఐదు అంటే పంచభూతాల దీవన్లు సో ఫైవ్ లెటర్స్లో ఉన్న ఫైవ్ లెటర్ ఎన్ లెటర్ ఉన్న ఒకటే ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అందుకే పియర్స్ పాండ్స్ లిరిలు మాజా ఏరియల్ ఫైవ్ లెటర్స్లో ఉండవన్నీ క్లిక్ అయినాయి ముస్లిమ్స్కి అల్లా క్రిస్టియన్స్కి జీసస్ హిందూస్కి దుర్గా లేదా స్వామి అన్ని ఫైవ్ లెటర్సే ఎన్నిజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ అంటే పంచభూతాల దీవన్లు ఈ లెటర్ ఫైవ్ వాళ్ళకి పుష్కలంగా ఉంటాయి బుద్ధిబలం బాగుంటుంది తెలివైన ఉంటారు అందంగా ఉంటారు అట్రాక్టివ్గా ఉంటారు సో లెటర్ ఇస్ ఎ స్పెషల్ లెటర్ ఈ లెటర్లో పేరు ఉన్నవాళ్ళు సెవెంటీ పర్సెంట్ అదృష్టవంతులు సో నేను ఆ సెవెంటీ పర్సెంట్ గురించి నేను ఐఎమ్ నాట్ వరీడ్ ఆ థర్టీ పర్సెంట్ పేర్లో రాంగ్ నెంబర్స్ వాళ్ళని వెతికి పట్టి వాళ్ళ దగ్గర పేర్లో కరెక్షన్స్ చేపించి వాళ్ళ లైఫ్ బాగుండేది చూసేది నా మెయిన్ మోటో సో లెటర్ ఎన్ క్వాలిటీస్ కొన్ని రాసుకొచ్చాను క్లియర్గా చెప్తాను సో దే ఆర్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ సో క్రియేటివ్ థింకింగ్ బాగా ఉంటుంది స్ట్రాంగ్ లీడర్షిప్ ఎబిలిటీస్ ఉంటాయి చెరిష్మాటిక్ అండ్ చార్మింగ్ పర్సనాలిటీ అనలిటికల్ అండ్ లాజికల్ మైండ్ సెట్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రిలియంట్ నేచర్ సో నెగిటివ్ వచ్చేసి టెండెన్సీ టువర్డ్స్ ఇంపేషన్స్ ఇంపల్సివ్నెస్ ఓవర్ క్రిటికల్ ఆర్ జడ్జ్మెంట్ అట్ టైమ్స్ రెస్ట్లెస్ అండ్ డిజైర్స్ ఫర్ కాన్స్టెంట్ చేంజ్ డిఫికల్టీ ఇన్ యాక్సెప్టింగ్ అథారిటీ ఆర్ ఫాలోయింగ్ రూల్స్ కెన్ బి ఎమోషనల్లీ ఇండిస్టింగ్ ఆర్ డిటాచ్డ్ ఇవి కొన్ని డిఫెక్ట్స్ సో ఓవరాల్ తీసుకుంటే లెటర్ ఎంతో వాళ్ళు అదృష్టవంతులు సో లెటర్ ఎంతో వాళ్ళు నరేంద్ర మోడీ సో ఛాయ్ వాళ్ళ నుంచి గ్రాఫ్ తీసుకుంటే ఎలా పెరిగింది అసలు ఎవరు ఇమాజిన్ కూడా చేయలేరు నరేంద్ర మోడీ గారు లెటర్ ఎన్ సో ఆయన ఎక్కడ పుట్టారు ఎలా ఎదిగారు సో ఐదు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి రేపు జరగబోయే మే ఎలక్షన్స్లో కూడా మళ్ళా గెలిచే పవర్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారికి ఉంది ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ పొత్తులు పెట్టుకొని ప్యాచప్ చేసుకున్నారు పొత్తుల వల్ల బలపడుతున్నారు బలాన్ని పెంచుకుంటున్నారు సో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో లెటర్ ఎన్ సో నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు సో చాలామంది నేను లెటర్ ఎంతో పేరు చూశాను వాళ్ళ గ్రాఫ్ చాలా బాగుంటుంది వీళ్ళకి డౌన్ఫాల్ మ్యాక్సిమం ఉండదు చిన్న చిన్న కామాలు స్లో అవ్వడం తప్ప పడిపోయేది ఉండదు లెటర్ ఎన్కి కాన్స్టెంట్ గ్రోయింగ్ లెటర్ పవర్ పెరగడం టీవీ రంగంలో తీసుకుంటే నెట్ఫ్లిక్స్ చాలా బాగా రూల్ చేస్తూ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సినిమాలు నెట్ఫ్లిక్స్లోనే చూస్తుంటారు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సో నెట్ఫ్లిక్స్లో లెటర్ ఎంతో స్టార్ట్ అవ్వడం దానికి పవర్ పెరగడానికి సో చాలా కంపెనీస్ లెటర్ ఎంతో పేరు పెట్టుకొని చాలా బాగా డబ్బులు సంపాదించారు పేరు సంపాదించారు సో లెటర్ ఎంతో పేరున్న వాళ్ళు అదృష్టవంతులు మాటకారులు చాలా అందంగా ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ పీక్లో ఉంటాయి వీళ్ళు ఏం చెప్పినా అందరు వినాల్సిందే సో వీళ్ళు హెల్త్ పరంగా రిలేషన్స్ పరంగా ఫ్యామిలీ పరంగా అన్ని టాప్లో ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజువల్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ ఫైవ్ అనేది వన్ టు నైన్ నెంబర్స్కో అన్ని నంబర్స్తో కూడా చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు ఏ నంబర్తో కూడా యాంటీ లేదు కొంచెం ఒక థర్టీ పర్సెంట్ యాంటీ ఉంది లెటర్ ఎన్ కంటే అది లెటర్ ఎస్కి సో లెటర్ ఎన్ నాగచైతన్య లెటర్ ఎస్ సమంత ఇద్దరికి యాంటీ ఉంది థర్టీ పర్సెంట్ యాంటీ ఉంది సో థర్టీ పర్సెంట్ అనేది ఇట్స్ ఏ బిగ్ నంబర్ సో ఇంకొక లెటర్ ఎన్కి ఎల్కి పడదు సో లెటర్ ఎన్కి ఈ రెండు లెటర్స్ తప్పిస్తే మిగతా అన్ని లెటర్స్తో కూడా బాగా మ్యాచ్ప్ అయిపోతుంది మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటారు ఒక ఎల్ ఒక ఎస్ ఎన్కి పడదు సో లెటర్స్ తీసుకుంటే అంటే డేట్స్లో ఒక త్రీ సిరీస్లో కొంచెం నెగిటివ్ ఎక్కువ ఉంటుంది మిగతా ట్వంటీ సిక్స్ డేట్స్లో తిరుగులేదు లెటర్ ఎన్ వాళ్ళకి సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎక్కువ బ్లూ కలర్ యాష్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటారు పింక్ పర్పుల్ వైలెట్ అవాయిడ్ చేయాలి సో బెస్ట్ స్టోన్ ఫార్ లెటర్ ఎన్ ఇస్ డైమండ్ మోర్ దెన్ టెన్ సెంట్స్ టు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ అమ్మాయిలైతే ముక్క పొడకలో కానీ చెవులో కానీ టెన్ సెంట్స్ కానీ ఎక్కువ సెవెన్ సెంట్స్ ఎయిట్ సెంట్స్ వేసుకుంటే ప్రభావం ఉండదు వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే సో లెటర్ ఎన్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక సిక్స్ సెవెన్ లెటర్స్కి బాగుంది దాంట్లో ఎన్ కూడా మొదటి స్థానంలో ఉంటుంది సో నరేంద్ర మోడీ గారు లెటర్ ఎన్ ప్రభావం వల్ల మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో గెలవబోతున్నారు ఈ ఎన్ పవర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంకా పీక్లోకి వెళ్తుంది చాలా అదృష్టమైన లెటర్ ఎన్ సో మీ పేరు కూడా లెటర్ ఎన్లో ఉండి నేను చెప్పిన గుణాలు మీకు లేకుండా ఇబ్బంది పడుతూ ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు రిలేషన్ ప్రాబ్లం ఉంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో ఇలాంటి వాళ్ళు స్క్రీన్లో ఇక్కడ పైన రెండు నెంబర్లు కింద మూడు నెంబర్లు కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఎందుకంటే ఎన్ లెటర్లో ఎక్కువ మంది బాగుంటారు వాళ్ళ గురించి నాకు సమస్య లేదు బాగాలేని వాళ్ళ పేరు పట్టుకొని వాళ్ళ కరెక్షన్ చేయించి వాళ్ళు సక్సెస్ సాధిస్తేనే నాకు నిజమైన ఆనందం నేను అందుకే ప్రొఫెషనల్ డాక్టర్గా ఉండి ఎంబీబీఎస్ చేసి మా భార్య కూడా ఎంబీబీఎస్ డాక్టర్ సో నా కోసం ఆమె కూడా జాబ్ రిజైన్ చేసి సో వి హ్ షిఫ్టెడ్ ఫ్రమ్ తిరుపతి టు హైదరాబాద్ ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చేసిన తిరుపతిలో మ్యారేజ్ చేసుకుంది తిరుపతిలో ఈ న్యూమరాలజీ కోసం నాన్నగారి దగ్గరికి షిఫ్ట్ అయ్యి వి హ్యావ్ లెఫ్ట్ అవర్ లౌడ్ మెడికల్ ప్రొఫెషన్ చాలామంది మా డాక్టర్స్ ఇప్పుడు కూడా షాక్ అవుతారు నువ్వు ఇలా ఎలా వదిలేసావు అని సో ప్రజలకి మంచి చేయగలననే నమ్మకంతో గత ముప్పై ఏళ్ళగా ఈ శాస్త్రాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మందికి గైడెన్స్ ఇచ్చాను సో మీ పేర్లో నెగిటివ్ ఉందని మీకు తెలిస్తే నన్ను కలవండి సో మీకు తెలీదు మీ పేరు ఎలా ఉందో నేను చెప్తాను ఎన్ కార్డ్లో ఇస్తాను ఆ డీటెయిల్స్ ఫాలో అవ్వండి నేను చెప్పినట్టు చేయండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నట్టు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే సో ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అసలు మన పేర్లో బలం ఎంత కొన్ని పేర్లు ఏమంటే ముప్పై ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది కొన్నిట్లో నలభై కొన్నిట్లో నలభై ఐదు కొన్నిట్లో యాభై యాభైకి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని సున్నా అయిపోతుంది కొంతమందికి దురదృష్టం అరవై ఏళ్ళకి మొత్తం సున్నా అయిపోతుంది అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి చాలా కష్టం అరవై ఏళ్ళకి సున్నా అయిపోతే సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేర్లో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేర్లో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు లేదు సో ప్రతి పేర్లో కూడా అంటే వంద పేర్లు తీసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ నేమ్స్ చాలా బాగుంటాయి ఒక థర్టీ నేమ్స్ యావరేజ్గా ఉంటాయి థర్టీ చాలా బ్యాడ్గా ఉంటాయి యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్ ఆ బాగలేని ఆ ముప్పై మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ థర్టీ పర్సెంట్ బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సాప్ చేయండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనబడే నంబర్స్ ఈ సైడ్లో టూ కింద త్రీ ఈ ఫైవ్ నెంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో పంపియండి తెలుగులో పంపకండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్ అంటే నేను నా నెంబర్ రోజు మీకు వాయిస్ ఇవ్వట్లేదు నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి రెండు సార్లు నెంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది సో ఈ రెండు నెంబర్స్ చెప్తాను ఏ నెంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నెంబర్కి పెట్టండి ఎందుకంటే నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ బాగా సతాయిస్తూ ఉంది ఈ త్రీ మంత్స్లోనే టెన్ టైమ్స్ వాట్సాప్ బ్లాక్ అయ్యింది మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు సో ఎప్పుడు బ్లాక్ అవుతుంది ఎప్పుడు ఉంటుందో తెలియదు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ ఇది ఈ నెంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అలాగే డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ నెంబర్ కూడా ఉంది సో ఈ నెంబర్స్లో ఒక నెంబర్కి వాట్సాప్ చేయండి అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు సో ఒక నెంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు ప్రాబ్లమ్స్ పెట్టకండి నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో సో పద్నాలుగేళ్ళు పదేళ్ళకి పేర్లు పెడితే నీకు పదహారు నెంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుంది అంటే వాడికి ఏం తెలుస్తుంది ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు స్కూల్ని తెచ్చుకుంటారు ఈ దోషాలు అని మీది ఇరవై ఐదేళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్ప చిన్నవాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము చాలామంది న్యూబోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి నెల అయింది రెండు నెలలు అయింది ఒక ఇరవై పేర్లు పెట్టేస్తున్నారు స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు ఒక ఆయన పెట్టాడు పార్థ సారథి పిఏఏఆర్ టీహెచ్ఏ పిఏఏఆర్ డిహెచ్ఏ సారథి ఎస్ఏఆర్ఏ టీహెచ్ఐఐ ఎస్ఏఆర్ఏ ఆర్ఏ టిహెచ్ వై స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు చిన్న పిల్లలకి కాంచానాం కర్మ విమోచనం సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం వాయిస్ విని విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజ్ వన్ టైం ఫీ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం అరే అన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఫైవ్ టు టెన్ నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నెంబర్ ఆ పేరులో లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఏంటి చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు అంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు వన్ టు ఫైవ్ పర్సెంట్ స్టోన్స్ లేట్ చేస్తున్నారు రెండు వేల పదహారులో ఇచ్చినాయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా ముందేది వేసుకోవాలి మీరు రెండు చెప్పారు ముందేది వేసుకోవాలి రెండు వేల పద్నాలుగు తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు మూడు స్టోన్స్ చెప్పుకున్నా అంటే బ్యాడ్లకు ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ స్టోన్స్ చెప్తాను సార్ దీంట్లో ఏది వేసుకోవాలి ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం అంటే నేను చెప్పేది స్టో క నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో నడుచుకొని పోతే మనకు మూడు నెలలు పట్టచ్చు నాలుగు నెలలు పట్టచ్చు చేరచ్చు చేరకపోవచ్చు సో లక్కీ నంబర్ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ అన్లక్కీ డేట్స్ లక్కీ స్టోన్స్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవన్నీ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది మంచి గెలుపు వస్తుంది నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు మీరు బాగుంటారు సో వాట్సప్ లేదు అని చాలామంది ఎస్ఎంఎస్ చేస్తున్నారు మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా మాకు వాట్సప్ లేదు సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది సో ఒక్క నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ వన్ అవరో టూ అవర్సో త్రీ అవర్సో ఫోర్ అవర్స్లో పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు ఈ నంబర్ రాసుకోండి నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అంటే మాకు వాట్సప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్ సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము అప్పుడు మీరు ఎస్ఎంఎస్ చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను ఈ నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎంఎస్ చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు సో ఎస్ఎంఎస్కి నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ 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 ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇది నా పర్సనల్ నంబర్ ఇది సో మీరు ఎస్ఎంఎస్ చేసిన వెంటనే మీకు యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ రిప్లై ఇస్తాను సో నా అడ్వైస్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి విజయాలు సాధించండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూస్తారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి మీ నేమ్ కరెక్షన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సో మీ లైఫ్ స్టైల్ని అండ్ మీకు అనుగుణంగా ఏదైనా మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పెళ్ళికి సంబంధించింది కానివ్వండి అదర్ అకేషన్స్కి సంబంధించింది కానివ్వండి లేదంటే మీ నెంబర్లో ఏ రాంగ్ నెంబర్ ఉంది ఏ రైట్ నెంబర్ ఉంది అనేటువంటి విషయం తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది లేదు ఒకవేళ మేము డైరెక్ట్ ఆన్లైన్ అని కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ త్రూ వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా మణికొండ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు మీరు కాల్ మెసేజర్ వాట్సాప్ చేసినా కూడా మీకు డెఫినెట్గా వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తారు ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ